అమెరికాలోని వాషింగ్టన్లో బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో టిఎస్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ బాల్కసుమన్ పాల్గొన్నారు. మహిళలు చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు చిన్నారులు పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు ఆటపాటలు ఆలరించాయి. తెలుగువారిని ఏకం చేసిన ఘనత తెలుగు సాంస్కృతిక సంఘానికి దక్కిందన్నారు టిఎస్ మండలి చైర్మన్ స్వామిగౌడ్. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ప్రవాసులు ఎవరైతే ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ఉన్నారో వారందరినీ కూడా పిల్లలకు హాలిడేస్ అంటే బహుశా డిసెంబర్ లో ఉండి ఉంటాయి. ఆ ప్రాంతంలో వీళ్ళందరినీ తెలంగాణ గడ్డకు పిలిచి ఆ ఒక ప్రవాసీ దివస్, తెలంగాణ ప్రవాసీ దివస్ జరుపుకునే విధంగా ప్రతి భారతీయుడు తెలంగాణ బిడ్డ బయట ఉన్నటువంటి వారికి గౌరవం దక్కే విధంగా మా వంతు ప్రయత్నం, అటు ఎంపీ గారు ఇటు మా ఎమ్మెల్సీ గారు నా వంతుగా నేను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క ఏర్పాట్లు అతి తొందరలో చేస్తామని. తెలంగాణలో బతుకమ్మని ఒక పోరాట రూపంగా చేసిన కేసీఆర్ గారు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా పువ్వుల పండుగ అయిన బతుకమ్మని రాష్ట్ర పండుగగా చేయడం ద్వారా భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఈ పండుగని రోజున తెలంగాణ ఆడబిడ్డలు చేసుకుంటున్నారు. ఖండాంతరాల్లో కూడా సప్త సముద్రాలు దాటిన తర్వాత కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు పబ్బాలు మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు వాటిని అందించే ఒక గొప్ప ఆలోచనతోని తెలంగాణ వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఇలాంటి వేడుకలు జరపడం చాలా ఆనందదాయకం. ఇవాళ మేము కూడా తెలంగాణ బిడ్డలుగా గర్వపడతా ఉన్నాం. అమెరికాలోని న్యూజెర్సీలో కూడా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు చిన్నారులు పాల్గొని బతుకమ్మలాడారు. ఈ సందర్భంగా గెలిచిన వారికి బహుమతులు అందజేశారు నిర్వాహకులు. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో బతుకమ్మ పండుగను నిర్వహించాలని భావించామన్నారు సంఘం ప్రతినిధులు. అమెరికా వంటి దేశంలో వేడుకలను నిర్వహించడం అసాధ్యమని, కానీ తెలుగు ఎన్ఆర్ఐలు సహకరించడం వల్లే ఈ వేడుకలు విజయవంతం అయ్యాయంటున్నారు తెలుగు సంఘం ప్రతినిధులు.
చేసుకోవడము మాకు చాలా ఆనందకరంగా ఉంది. దాదాపు 5 సంవత్సరాల నుంచి మేము లోకల్ అసోసియేషన్ టిఎల్సీ ద్వారా చేస్తున్నాం. ఈసారి మొట్టమొదటిగా మా తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. దాదాపు 500-600 మంది దాకా వచ్చారండి ఫ్యామిలీస్ అందరూ. బతుకమ్మ చక్కగా మన సాంప్రదాయంతో బతుకమ్మ చేసి అమ్మవారికి నృత్యాలు అర్పించుకోవడము మా సాంప్రదాయంగా మేము చేశాము. తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు తర్వాత లోకల్ కమ్యూనిటీ టిఎల్సీ వాళ్ళు కలిసి ఈ బతుకమ్మ పండుగ చాలా బ్రహ్మాండంగా జరిపారు. మేమందరం పార్టిసిపేట్ చేసినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అండ్ టిఎల్సీఏ కలిపి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నామండి. సుమారు 500 పైగా వచ్చి బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు. ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అమెరికాలోని దత్తపీఠంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదట అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు చిన్నారులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. బాబాగారి పుణ్యతిథి ఉత్సవం జరుగుతుంది. చాలా స్పెషల్ డే. ఆ రోజున విజయదశమి ప్లస్ బాబాగారి పుణ్యతిథి కాబట్టి భక్తులందరం కూడా మా విన్నపం ఏంటంటే ఆ రోజు వచ్చి బాబాగారిని దర్శనం చేసుకుని వారి కృపకి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.